So good morning students. So yesterday we have finished reverted gear and bad gear, you know. So based on that, today we are going to solve one of the problem, that is in the bad gear arrangement of a lathe, size of steps of cone pulley are 100 150 200 250. So in steps of 50 mm, the diameter of the pulleys are changes in this problem. Stepped cone pulley kada 100 150 200 250 mm. Calculate the range of speeds available in A direct and B back gear. So two gunpowder manam range of speeds. If the counter shaft runs at 250 rpm, so number of teeth on pinion are 120 and 70 respectively, and the number of teeth on spur wheels are 200 and 250 mm respectively. So pinion me the teeth 120 and 70, spur wheels me the teeth 250 and 200. Compound gear of 70 to 200 may be used. So what we are going to solve here, calculate the range of speeds. అంటే n n వాల్యూస్ కనుక్కోవాలి, ఎన్ని ఎన్స్ ఉంటాయి అన్ని. ఇప్పుడు ఏమన్నారు, స్టెప్డ్ కోన్ పుల్లి అన్నాడు. స్టెప్డ్ కోన్ పుల్లి డయామీటర్స్ ఇచ్చింది. సో ఒకటి బ్యాక్ గేర్ లేక ఒకటి డైరెక్ట్ అరేంజ్మెంట్ తోటి, ఇంకొకటి బ్యాక్ గేర్ తోటి ఉన్నప్పుడు. సో ఐడెంటికల్గా కోన్ పుల్లి అన్న మోటార్ షాప్ మీద ఉంది అనుకుందాం. సో నంబర్ ఆఫ్ టీత్ ఆన్ పీనియన్స్ 120 and 70, నంబర్ ఆఫ్ టీత్ ఆన్ స్పర్స్ 200 and 250. So diameter తక్కువ ఉంటే దాన్ని పీనియన్ అంటాం గేర్ని, అండ్ డయామీటర్ ఎక్కువ ఉంటే వీల్ అని అంటాం. సో 70 to 100 ఈజ్ ఎ కాంపౌండ్ గేర్. సో డైరెక్ట్ స్పీడ్ రేంజెస్, ఫస్ట్ బ్యాక్ గేర్ డిసెండ్ చేయాలి. ఫస్ట్ కేసులో బ్యాక్ గేర్ ఏం లేదనుకుంటున్నాం. సో ఇందులో కౌంటర్ షాఫ్ట్ స్పీడ్ ఎంత అని ఇచ్చిన ప్రాబ్లంలో 250 rpm అని ఇచ్చింది కౌంటర్ షాఫ్ట్ స్పీడ్. సో దాని వాల్యూస్ అంటే ఇప్పటికి నీకు రెండు పుల్లీస్ ఉన్నాయి, వాటికి బెల్ట్ షిఫ్ట్ చేసుకోవడమే కదా మనము. స్పీడ్ వేరియేషన్ అంటే టూ, ఒకటి డ్రైవర్ షాఫ్ట్ మీద ఉంటుంది, ఒకటి డ్రివెన్ షాఫ్ట్ మీద ఉంటుంది. సో ఈ డ్రైవర్ షాఫ్ట్ మీద ఉన్న పుల్లీస్, డ్రివెన్ షాఫ్ట్ మీద ఉన్న పుల్లీస్, సో టోటల్ 4 ఇచ్చింది కాబట్టి 1 2 3 4, అండ్ డ్రివెన్ మీద 5 6 7 8 అట్లా అనుకోవాలి. అట్లా అనుకుంటే ఇక్కడ డ్రైవర్ మీద ఉన్నాయి 1, డ్రైవ్ చేసేది N1 N3 N5 N7, పేర్ వచ్చేసి N1 N2, పేర్ వచ్చేసి N3 N4 N5 N6 N7 N8. పుల్లీస్ పుల్లీస్ పేర్ వచ్చేసి డ్రైవర్కు డ్రివెన్కి మధ్య ఉన్న పేర్స్ ఏంటి, N1 N2 N3 N4 N5 N6 N7 N8. అందులో మనం తీసుకునేది ఏంటి, కౌంటర్ షాఫ్ట్ స్పీడ్ ఇచ్చింది. సో కౌంటర్ షాఫ్ట్ స్పీడ్ ఎంత, 250 rpm. సో అది డిసెంగేజ్డ్ కదా, ఇప్పుడు బ్యాక్ గేర్ అనేది డిసెంగేజ్డ్ కాబట్టి కౌంటర్ షాఫ్ట్ మీద ఉన్న అన్నీ ఒకటే స్పీడ్తో తిరుగుతాయి. కౌంటర్ షాఫ్ట్ మీద ఉన్న పుల్లీస్ అన్నీ ఒకటే స్పీడ్తో తిరుగుతాయి కాబట్టి వీ కెన్ డైరెక్ట్లీ టేక్ ఇట్ యాజ్ N1 N3 N5 250 rpm. ఓకే, నెక్స్ట్ స్పిండిల్ స్పీడ్స్ తోటి ఒకవేళ లెట్ ద స్పిండిల్ స్పీడ్స్ వితౌట్ బ్యాక్ గేర్ ఆర్ N2 N4 N6 and N8 రెస్పెక్టివ్లీ. సో ఇది మన అరేంజ్మెంట్ వితౌట్ బ్యాక్ గేర్ తోటి. సో ఇది ఒక యాక్చువల్గా మనకి ఇచ్చింది 1 2 3 4 అని 100 150 200 250. సేమ్ దాని మీద కూడా, డ్రైవర్ దాని మీద కూడా అదే ఉంటాయి కదా, డ్రివెన్ దాని మీద కూడా సేమ్ డయామీటర్ అనేది రెండింటి సెంటర్ ఆఫ్ డిస్టెన్స్ సేమ్ ఉండాలి కాబట్టి పేర్ అనేది ఈక్వల్ కావాలి కాబట్టి ఇక్కడ 100 ఉంది కాబట్టి ఇక్కడ 250, ఇక్కడ 250 ఉంది కాబట్టి ఇక్కడ 100, 200 ఉంది కాబట్టి 150, 150 ఉంది కాబట్టి 200, ఇక్కడ 100 ఉంది కాబట్టి 250. సో ఇటువంటి చేంజ్ ఉండదు డయామీటర్, సెంటర్ డిస్టెన్స్లో చేంజ్ ఉండదు. అందుకోసం మనం రివర్స్ తీసుకుంటాం 100 150 200 250. ఇప్పుడు పేర్స్ వచ్చేసి చూడండి, N1 N2 N3 N4 N5 N6 N7 8. మన ప్రాబ్లంలో కౌంటర్ షాఫ్ట్ స్పీడ్ ఇచ్చింది కదా, సో కౌంటర్ షాఫ్ట్ స్పీడ్ ఎంత, 250 rpm. ఈ ప్రాబ్లంలో మనం N1 N3 N5 N7 250 rpm ఎందుకు తీసుకున్నాం, బికాస్ హియర్ బ్యాక్ గేర్ ఈజ్ డిసెంగేజ్డ్. బ్యాక్ గేర్ అనేది డిసెంగేజ్ కాబట్టి అది ఐడియల్గా ఒకటే స్పీడ్తో తిరుగుతూ ఉంటుంది పుల్లీ అనేది.
So for that reason, n1 is equal to n3 is equal to n5 is equal to n7 is equal to 250 rpm. So if the pace is going to be 192, so we have to say pace n2, so velocity ratio n2 by n1 is equal to d1 by d2. Understood? n2 by n1 is equal to d1 by d2. n2 is equal to n1 into d1 by d2. So yes, then you get 100 rpm. Similarly, pace 3, 4. N4 by N3 is equal to D3 by D4. N4 is equal to N3 into D3 by D4. 250 into 100 by 200, 188 RPM. For pace 5, 6, N6 is equal to N5 into D5 by D6. 250 into 200 divided by 100, 333 RPM. For pace 7, 8, 625 RPM. Okay, na? ఇట్లా చేసినప్పుడు మనకు వేరే స్పీడ్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫైండ్ అవుట్ చేసినాం. అవేంటి? డైరెక్ట్ స్పీడ్స్ వితౌట్ బ్యాక్ గేర్ అరేంజ్మెంట్ ఆర్ 100, 188, 333 అండ్ 625 rpm. నెక్స్ట్ స్పీడ్ రేంజెస్ విత్ బ్యాక్ గేర్. బ్యాక్ గేర్ ని పెట్టినప్పుడు అంటే స్పీడ్ రిడ్యూస్ అయిపోతుంది కదా, రైట్? సో వెన్ బ్యాక్ గేర్ ఈజ్ ఇన్ పవర్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ఏ to gear D through compound gear B and C. ఇక్కడ బ్యాక్ గేర్ మనం తీసుకున్నాం, కాంపౌండ్ గేర్ BC తీసుకున్నాం. పుల్లీస్ ఉన్నాయి, ఆ పుల్లీకి ఏ గేర్ ఇటు ఉంది అండ్ డి గేర్ అట్ సైడ్ ఉంది. ఓకేనా? ఏడి ఒక పుల్లీ అరేంజ్మెంట్ మీద ఉంది, దానికి పైన మనం బ్యాక్ గేర్ ని ఉంచాం, బ్యాక్ గేర్ ని ఉంచేసినాం. BC అది కాంపౌండ్ గేర్, నిన్న చూసినాం బ్యాక్ గేర్ డయాగ్రామ్. సో ఇక్కడ మనకు స్పీడ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఏ దగ్గరికి వచ్చిన స్పీడు డికి వెళ్ళాలి విత్ బ్యాక్ గేర్ తో, బి అండ్ సి తో. ఇక్కడ స్టెప్పుడ్ కొనుకుల్లితో మనము మోషన్ ట్రాన్స్మిట్ చేయట్లేదు, దేనితో ట్రాన్స్మిట్ చేస్తున్నాం, గేర్స్ తోటి. కాంపౌండ్ గేర్ ని యూజ్ చేసి పీనియన్ ఏ దగ్గర నుంచి వచ్చిన స్పీడ్ ని గేర్ డికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇంతకుముందు ప్రాబ్లమ్ లో ఏంటి, డైరెక్ట్ బెల్ట్ డ్రైవ్స్ తోటి ఏ నుండి, ఫస్ట్ మనం బెల్ట్ డ్రైవ్స్ లో చేసిన ప్రాబ్లమ్స్ అనేటివి ఏ నుంచి ఏబిసిడి అనేటివి, అంటే 1 2 3 4, 1 3 5 7, 2 4 6 8. సో ఇక్కడికి వచ్చేసరికి వెన్ ద బ్యాక్ గేర్ ఈజ్ ఇన్ పవర్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ఏ టు గేర్ డి త్రూ కంపౌండ్ గేర్ బిఎన్సి, స్పీడ్ ఆఫ్ కోన్ పుల్లీ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ పీనియన్ ఏ. ఓకే, కోన్ పుల్లీకి ఏ స్పీడ్ వస్తుంది ఇప్పుడు, పీనియన్ ఏ ఇది మీద ఉంది కదా, మేము డయాగ్రామ్ లో చూస్తాం. ఈ కోన్ పుల్లీ మీద ఏముంది, పీనియన్ ఏ ఉంది కాబట్టి కోన్ పుల్లీ స్పీడ్ ఎంత, ఏకి ఎంత ఉంటే అంతే. ఇక్కడ మనం ఎంగేజ్ చేయలేదు బ్యాక్ గేర్, ఇక్కడ లాక్ నట్ ఉంటుంది కదా దానికి ఎంగేజ్ చేస్తేనే అయితే. సో బ్యాక్ గేర్ కూడా మనకు అరేంజ్ చేయాలి కాబట్టి స్పీడ్ ఆఫ్ కోన్ పుల్లే ఈజ్ స్పీడ్ ఆఫ్ పిన్ అండ్ స్పీడ్ ఆఫ్ గేర్ డి ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ స్పిండిల్. గేర్ డికి స్పీడ్ ఏముంటుంది, స్పిండిల్ స్పీడ్ ఏది వస్తుందో అదే. సో లెట్ ద స్పిండిల్ స్పీడ్స్ వితౌట్ బ్యాక్ గేర్ ఆర్ n2 n4 n6 n8 రెస్పెక్టివ్లీ. సో వితౌట్ బ్యాక్ గేర్ తోనైతేనేమో n2 n4 n6 n8 అయితే అయిపోతాయి అన్నమాట. ఓకేనా? సో ఏ ఇక్కడికి రావాలి, ఇక్కడ మనం బ్యాక్ గేర్ ని అరేంజ్ చేసుకున్నాం. సో ఏ టీఏ ఇంత 120, టీచ్ ఇచ్చేయండి, టీబీ 200 కాంపౌండ్ గేర్, టీడీ 250, n2 100 rpm అని మనకు ప్రాబ్లంలో ఉంది, ఆల్రెడీ ప్రాబ్లంలో సాల్వ్ చేసిన ఇంతకుముందు. సో ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు 100 rpm, n2 డాష్ బై n2 చేస్తే నీకు ఏంటి, టీఏ ఇంటూ టీసి, టీత్ ఆన్ డ్రైవర్ వీల్స్ డివైడెడ్ బై టీత్ ఆన్ డ్రివెన్ వీల్స్, అవన్నీ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే 0.168 అని వచ్చింది. ఇప్పుడు నీకు ఎన్టూ డాష్ కావాలంటే ఏం చేయాలన్నట్టు, n2ని 0.168 మల్టిప్లై చేయాలి, అంటే ఇక్కడ బ్యాక్ గేర్ తోనే కదా మనం చేసేది. సో 17 rpm అని వచ్చింది. సిమిలర్లీ n4 డాష్ కూడా అంతే, అన్నిటికి టీత్ సేమే కదా, n4 ఇంటూ 0.168 32 rpm, n6 డాష్ ఈజ్ ఈక్వల్ టు n6 ఇంటూ 0.168 333.0.168 చేస్తే 105. సో దస్ విత్ ద బ్యాక్ గేర్ స్పిండిల్ స్పీడ్స్ ఆర్ అవైలబుల్ 17, 32, 56 అండ్ 105 rpm. సో ఇది మనం బ్యాక్ గేర్ తో చేసిన ప్రాబ్లం, వితౌట్ బ్యాక్ గేర్ అండ్ విత్ బ్యాక్ గేర్. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈజ్ మోటార్ కార్ గేర్ బాక్స్. సో మనం మోటార్ కార్లో గేర్ బాక్స్ ఉంటుంది కదా, గేర్స్ చేంజ్ చేస్తుంటాం కదా వైల్ డ్రైవింగ్, ఆ అరేంజ్మెంట్ ఎలా జరుగుతుంది అనేది మనము ఇందులో నేర్చుకోవచ్చు ఎలా ఉంటుంది లోపల అనేది. సో హీ ఈజ్ డ్రైవర్ షాఫ్ట్,
సో దీనికి మోషన్ అనేది ఎక్కడ నుంచి వస్తుంది ఇంజన్ నుంచి వస్తుంది డ్రైవర్ షాఫ్ట్ మోషన్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ది ఇంజన్ సో వి గేర్స్ వాటి పేర్స్ ఇది ఏ అండ్ బి సో ఇది సి దిస్ వన్ ఇస్ ద క్లచ్ ఇది ఈజి ఇది కాంపౌండ్ గేర్ రెండు ఒక షాఫ్ట్ మీద ఉన్నాయి చూడండి సో ఇది కూడా కాంపౌండ్ గేర్ డి అండ్ ఎఫ్ కాంపౌండ్ గేర్స్ అండ్ హెచ్ దీని షాఫ్ట్ వేర్ అన్నమాట ఓకే ఇది డ్రివెన్ షాఫ్ట్ సో ఇది డ్రైవర్ ఇది డ్రివెన్ డ్రైవర్ అండ్ డ్రివెన్ ఇది మనకు రెడ్యూస్ చేయడానికి స్పీడ్ రెడ్యూస్ చేయడం కోసం యూజ్ అయ్యే ప్లేట్ అన్నమాట స్పీడ్ రెడ్యూస్ చేసేయడం కోసం అయ్యే గేర్ షాఫ్ట్ చూడండి ఇప్పుడు నువ్వు ఎంగేజ్ చేయాలి గేర్ని ఎంగేజ్ చేయాలి ఏ గేర్ అయితే ఉందో దీనికి ఎంగేజ్ అయింది అనుకోండి డైరెక్ట్ దీని ఇక్కడ నుంచి వెళ్ళి ఏమవుతుంది ఇక్కడికి మూవ్ అవుతుంది సో అప్పుడు దీనితో ఎటువంటి కనెక్షన్ ఉండదు ఇక్కడికి మూవ్ అవుతుందంటే డ్రైవర్ షాఫ్ట్ నుంచి వచ్చే మోషన్ డైరెక్ట్ ఎక్కడికి వెళ్తుందమ్మా డ్రివెన్ షాఫ్ట్కి అంటే బ్యాక్ వీల్స్కి వెళ్తుంది అంటే అప్పుడు ఇంజన్ అప్పుడు మోటార్ కార్ అనేది టాప్ గేర్లో ఉన్నాడు లిజన్ కేర్ఫుల్లీ సో హియర్ దిస్ ఏ ఈజ్ ఎంగేజ్ టు విత్ క్లచ్ టు సి ఈ షాఫ్ట్కి ఇట్లా ఎంగేజ్ చేసినాం సో అప్పుడు ఇది ఐడియల్ అయిపోతుంది సో అప్పుడు ఏంటి డ్రైవర్ షాఫ్ట్ దగ్గర నుంచి వచ్చిన మోషన్ డైరెక్ట్ డ్రివెన్ షాఫ్ట్కి వెళ్ళి వెహికల్ అనేది ఫాస్ట్గా మూవ్ అవుతుంది ఓకేనా అది టాప్ గేర్ అన్నమాట ఓకేనా సో ద మోటార్ కార్ బాక్స్ ఈజ్ ఎ స్లైడింగ్ టైప్ గేర్ పార్ట్ ఆఫ్ మోటార్ కార్ ఎందుకంటే స్లైడ్ అవుతుంటుంది కదా ఒకదాని నుంచి ఒకటి దట్స్ వై ఇట్ ఈస్ ఎ స్లైడింగ్ టైప్ గేర్ పార్ట్స్ ఆఫ్ ఎ మోటార్ కార్ ద యాక్సిస్ ఆఫ్ డ్రైవర్ షాఫ్ట్ అండ్ డ్రివెన్ షాఫ్ట్ ఆర్ కొలినియర్ సో ఇది డ్రైవర్ షాఫ్ట్ ఇది డ్రివెన్ షాఫ్ట్ రెండింటి యాక్సిస్ ఎలా ఉన్నాయి కొలినియర్ ఒకటే యాక్సిస్ మీద ఉంటే కొలినియర్ అని అంట గేర్ ఏ ఈజ్ కీడ్ టు ది డ్రైవర్ షాఫ్ట్ అండ్ ఈజ్ ఇన్ కాన్స్టెంట్ మెష్ విత్ గేర్ బి ఫస్ట్ మనకు డయాగ్రామ్లో అరేంజ్మెంట్లో ఏం కనబడుతుంది గేర్ ఏ ఏదైతే ఉంది అది కీడ్ టు ది డ్రైవర్ షాఫ్ట్ డ్రైవర్ షాఫ్ట్కి అటాచ్ అయ్యింది అంతేనా అండ్ ఇట్ ఈజ్ ఇన్ కాన్స్టెంట్ మెష్ విత్ గేర్ బి ఇలా ఉన్నప్పుడు ఇలా ఉంది అన్నట్టు అరేంజ్మెంట్ ఇప్పుడు ఈ డయాగ్రామ్లో చూపించినటువంటి డ్రివెన్కి వెళ్ళట్లేదు అంటే ఇట్ ఈస్ న్యూట్రల్ పొజిషన్లో ఉన్నట్టు ఇప్పుడు ఉన్న పొజిషన్ ఏంటిది న్యూట్రల్ పొజిషన్ నెక్స్ట్ ద గేర్ సి అండ్ కంపౌండ్ గేర్ ఈ అండ్ జి స్లైడ్స్ అలాంగ్ ది స్పిండిల్ షాఫ్ట్ అండ్ ఆల్సో రివాల్వ్స్ విత్ ఇట్ గేర్ సి అండ్ ఈ జి కంపౌండ్ గేర్స్ స్లైడ్స్ అలాంగ్ ది స్పిండిల్ షాఫ్ట్ అండ్ ఆల్సో రివాల్వ్స్ విత్ ఇట్ ఓకే టాప్ గేర్ ఇంతకుముందు చెప్పిన కదా టాప్ గేర్ ఏంటి గేర్ సి ఎంగేజ్డ్ విత్ గేర్ ఏ బై మీన్స్ ఆఫ్ ఏ క్లచ్ టాప్ గేర్లో ఉన్నప్పుడు ఏం చెప్తాం గేర్ సి ఈజ్ ఎంగేజ్డ్ విత్ గేర్ ఏ సి ఎంగేజ్ అయింది ఏతో ఎంగేజ్ అయింది సో అప్పుడు మనకి ఎటువంటి మోషన్ ఇక్కడి నుంచి వచ్చే డ్రైవర్ నుంచి వచ్చేది డైరెక్ట్ డ్రివెన్కి వెళ్ళిపోతుంది సో గేర్స్ బి డి ఎఫ్ అండ్ హెచ్ ఆన్ లే షాఫ్ట్ కింద ఒక షాఫ్ట్ ఉంది కదా దాని మీద ఉన్న గేర్స్ ఏంటి బిడి ఎఫ్ అండ్ హెచ్ ఆన్ లే షాఫ్ట్ ఐడియల్గా రివాల్వ్ అవుతుంటాయి సో హియర్ స్పీడ్ రేషియో ఈజ్ 1:1 ఎందుకంటే డ్రైవర్ షాఫ్ట్ నుంచి ఎంత వెలాసిటీ వస్తుందో ఎంత స్పీడ్ వస్తుందో డ్రివెన్ షాఫ్ట్ కూడా అంతే రొటేషన్ స్పీడ్తో రొటేట్ అవుతుంటారు ఓకే నెక్స్ట్ పవర్ ఈజ్ డైరెక్ట్లీ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ డ్రైవర్ షాఫ్ట్ టు డ్రివెన్ షాఫ్ట్ వెన్ ఇట్ ఈస్ ఇన్ టాప్ గేర్ వెన్ వీఆర్ కాల్డ్ ఇట్ యాజ్ ఎ టాప్ గేర్ హియర్ ద గేర్ సి ఈజ్ ఎంగేజ్డ్ విత్ గేర్ ఏ బై మీన్స్ ఆఫ్ ఎ క్లచ్ థర్డ్ గేర్లో ఉన్నదని ఇప్పుడు గేర్ సి మెషెస్ విత్ గేర్ బి హియర్ గేర్ సి అంటే ఇది దీంతో ఎంగేజ్ అయిపోయి ఉంటుంది బట్ ఇంకా ఒక ఇంకొకసారి మళ్ళీ మనం లివర్ని పుల్ చేసినాం అనుకో అప్పుడు సి అనేది దీంతో డితో ఎంగేజ్ అవుతుంది అంటే ఇప్పుడు నీకు ఇక్కడ డ్రైవర్ షాఫ్ట్ నుంచి వచ్చే మోషన్ సి ద్వారా ఇటు వెళ్ళిపోయింది వీటితో ఎంగేజ్ లేనప్పుడు ఎప్పుడైతే సి డితో అరేంజ్ అయిందో అప్పుడు కొంచెం స్పీడ్ అనేది రొటేషనల్ స్పీడ్ అనేది గోయింగ్ టు ది లే షాఫ్ట్ డి షాఫ్ట్ డి గేర్కి వెళ్ళిపోతుంది అంటే దీన్ని విప్పడానికి యూజ్ చేస్తున్నాం అన్నట్టు అంటే అక్కడ మనం స్పీడ్ని రెడ్యూస్ చేస్తున్నాం అందుకే థర్డ్ గేర్ అయింది సో సి నుంచి డికి ఎంగేజ్ అయింది ఓకే థర్డ్ గేర్ ద గేర్ సి మెషెస్ విత్ గేర్ డి అండ్ మోషన్ ఈస్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ఏ టు బి అండ్ డి టు సి
सो इन मोशन अने डायरेक्ट ट्रांसफर का मोटर मोशन अने डायरेक्ट ट्रांसफर का ए ना बी को फस्ट ए ना बी को बी नीचे तिगत अंत डी ना रिवर्स इटे इटे ए ना बी को मल्ल डी ना सी के अंत इक दी तिपा की मल्ल दी तिपा अंत इक मन स्पीड रिड्यूस अंड अट द सेम टाइम यू हैव टू ऑब्जर्व द डायमीटर्स सो इकड़ी वन रेवल्यूशन टेन रेवल्यूशन तिगता वन रेवल्यूशन तिगे अंतना सो आ रेंज मन स्पीड रिड्यूस डायमीटर्स अने ऑब्जर्व चेयंडि एप्पुडैना ड्राइवर दी एक्कुव उंडालि ड्रिवन दी तक्कुव उंडालि ओकेना अंटे ड्राइवर वन रेवल्यूशन तिरिगे लोपल ड्रिवन टू थ्री तिरिगिते अप्पुडु मनकु फास्ट अनेदि वस्तुंदि सो गेर सी मेशेस विथ गेर डी मोशन इज ट्रांसमिटेड फ्रम ए नुंडि बी कि वस्तुंदि अप्पुडु मल्ली बी डी नुंडि सी कि वेल्तुंदि सो मीकु तेलुसु कदा ट्रेन वाल्यू एनसी बाय एनए speed of driver by speed of driver is equal to TA into TD divided by TB into TC. Next, second gear. In this gear, E engages with gear F. E engages with F. E gear A gaane em aitadi? E gear deeniki vachestadi. Malli ikkada motion enti A nundi B ki, malli F nundi E ki. Chudandi. ए నుండి బి కి మళ్ళీ ఎఫ్ నుండి ఈ కి అంటే మనకు డ్రైవర్ డ్రివెన్ దానికి రావాలంటే ఎక్కడ నుంచి రావాలి త్రూ బి బి తిరగగానే ఈ షాఫ్ట్ మీద ఉన్న ఇవన్నీ తిరిగి ఎఫ్ నుండి ఈ కి వస్తాయి ఇక్కడ డయామీటర్స్ అనేవి అబ్జర్వ్ చేస్తే మనం అదే రేంజ్ లో స్పీడ్ అనేది వేరియేషన్ అవుతుంది మోషన్ ఇస్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ఏ టు బి అండ్ ఎఫ్ టు ఇ ఎన్ఈ బై ఎన్ఏ ఇస్ ఈక్వల్ టు టిఏ ఇంటూ టిఎఫ్ బై టిబి ఇంటూ టి నెక్స్ట్ ఫస్ట్ గేర్ Gear G engages with gear H. Motion is transmitted from A to B and from H to G. This gives biggest speed reduction. So train value NG by NA is equal to TA into TH by TB into TH. Then atla motor car box lo manamu speed ni variation chestundi. So motion will be reversed by interposing the idle gear between the wheel G and axle gear of lay shaft. Okay. So with this I am concluded today's session. We'll meet tomorrow. Thank you.